हाय अंडी नमस्ते ईरोजु वीडियो लो चपाती एग रोल ने एला प्रिपेर चेसुकोवालो ई वीडियो लो चूपिस्तानु मार्निंग टाइम लो लंच बॉक्स की एलांटी हड़ावी लेकुंडा ई एग रोल नी चेसि पेट्टोच्चु ईवनिंग टाइम लो स्नैक गा कूडा तिनोच्चंडी इप्पुडु दीन्नी एला चेयालो चूद्दाम इक्कड नेनु मुंदुगाने कोन्नि क्याप्सिकम नी अलागे कोन्नि उल्लिपाय मुक्कल्नि क्यारेट मुक्कल्नि कूडा इला सन्नगा पोडुग्गा कट चेसि पेट्टुकुन्नानंडी इक्कड नेनु एग रोल चेयडानिकि 3 एग्स नी तीसुकुन्नानु ఈ 3 ఎగ్స్ ని నేను గిన్నెలోనే ముందుగా కొట్టి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి ఇలా ఎగ్ ని బాగా బీట్ చేసుకొని ఇదంతా కలిసిన తర్వాత ఇప్పుడు గిన్నెని పక్కన పెట్టుకొని ఉండనివ్వాలి అలాగే ఈ ముక్కల్ని కూడా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం సాఫ్ట్ గా అయ్యే వరకు వేయించుకోవాలి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి వేయిస్తే ఒక 2-3 నిమిషాల వరకు కొంచెం సాఫ్ట్ అవుతాయి ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ టైం లో కొంచెం నిమ్మరసాన్ని కూడా ఇందులో పిండుకోవచ్చండి ఇలా కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిపోయాయండి ఇప్పుడు స్టఫింగ్ అనేది మనకి రెడీ అయిపోయినట్టే వీటిని తీసి పక్కన పెట్టుకొని ఉండనివ్వాలి చపాతీలు కాల్చడానికి స్టవ్ మీద పెనం పెట్టి బాగా వేడైన తర్వాత నేను ఇక్కడ ముందుగానే చపాతీ చేసి పెట్టుకున్నానండి ఆ చపాతీని హై ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి మరొక వైపుకు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి ఇప్పుడు దీనిపైన 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి మీరు మంటని కనుక లో ఫ్లేమ్ లో పెట్టి కాలిస్తే చపాతీ తొందర కాలదు అలాగే గట్టిగా కూడా అవుతుంది ఇప్పుడు మరొక వైపుకు టర్న్ చేసుకుంటూ మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ అప్లై చేసుకొని చపాతీని కాల్చుకొని తీసుకోవాలండి ఇలా రెండు వైపులా ఆయిల్ ని అప్లై చేసుకొని చపాతీని మంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఇలా సాఫ్ట్ గా అయ్యే వరకు కాల్చుకోవాలి మీరు చపాతీకి ఆయిల్ అప్లై చేయకుండా కూడా చపాతీ చేసుకోవచ్చుండి చపాతీ బాగా కాలిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద pan పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్స్ ని దీంట్లో సగం వరకు వేసుకొని దీన్ని మొత్తం మరీ పల్చగా కాకుండా కొంచెం లావుగా స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి ఇది తడితడిగా ఉన్నప్పుడే ఆమ్లెట్ ఇంకా మొత్తం వేగక ముందుకే ఆమ్లెట్ పై నుండి మనం ముందుగా కాల్చి పెట్టుకున్న చపాతీని పెట్టుకొని ఇలా మొత్తం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఆమ్లెట్ ని కాల్చుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి కాలుస్తే మనకి ఆమ్లెట్ చక్కగా కాలిపోతుందండి మనకి చపాతీ ఎంత ఉందో అంత సైజ్ లో ఆమ్లెట్ వేసుకుంటే మనం రోల్ చేసేటప్పుడు కరెక్ట్ గా ఉంటుందండి చూడండి ఆమ్లెట్ ఒక వైపు బాగా కాలిపోయింది ఇప్పుడు దాన్ని టర్న్ చేసుకుంటూ మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఉంచుకొని దీన్ని స్టవ్ పై నుండి తీసేయాలి ఈ చపాతీని ఒక ప్లేట్ లో పెట్టుకొని దాంట్లో ఆమ్లెట్ పై నుండి 1 టేబుల్ స్పూన్ వరకు మయోనీస్ వేసుకుంటున్నాను మీరు డైరెక్ట్ గా బన్నీ ఏం వేయకుండా కూడా ఎగ్ చపాతీ రోల్ ని చేసుకొని తినొచ్చండి ఇలా మయోనీస్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు టమాటా కచప్ ను వేసుకుంటున్నాను వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మీ దగ్గర మయోనీస్ గనుక లేకుంటే టమాటా కచప్ తో కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకొని చేసుకోవచ్చుండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికం ఆనియన్ అలాగే క్యారెట్ ముక్కల్ని దీనిపై నుండి ఇలా పొడుగ్గా పెట్టుకుంటున్నాను ఇలా రోల్ చేయడానికి వీలుగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తినడానికి కొద్దిగా పులపులగా ఉండాలనుకుంటే కొంచెం నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చు ఇప్పుడు దీన్ని మెల్లగా ఇలా చుట్టి రోల్ గా చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇది ఓడిపోకుండా ఉండడానికి టూత్ పిక్స్ తో నేను ఇక్కడ దీన్ని సీల్ చేస్తున్నానండి మీరు కావాలంటే సిల్వర్ ఫాయిల్ కవర్ తో కూడా చుట్టుకొని తీసుకోవచ్చుండి అంతే అండి ఇలా చేసుకున్న ఎగ్ రోల్ ని మయోనీస్ తో కాని టమాటా కచప్ తో కాని తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి